विशाख स्टील प्लांट प्रवेटीकरण को व्यतिरेक इवाह राष्ट्र बंद को बंद को आंध्र प्रदेश प्रभुत्वं संघीभावं तेलिपिंदि। विशाख उक्कु प्रजल आस्तिगाने उंचालनि कोरुतोंदि राष्ट्र प्रभुत्वं। प्रवेटीकरण को व्यतिरेक इप्पटिके प्रधानमंत्री नरेंद्र मोदी की लेख राशारु सीएम वैएस जगन्मोहन रेड्डी। स्टील प्लांट को सोंतंगा गनुलु केटायिंचालनि विज्ञप्ति चेशारु। 1 गंट तर्वात नल्ल बैड्जीलतो आरटीसी कार्मिकुलु विधुलकु हाजरु कानुन्नारु। राष्ट्र बंद भाग में आरटीसी बस प्रस्तम डिपोल के परम రెడ్ రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో బంద్ పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం। విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేపట్టిన రాష్ట్ర బంద్ గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది। బంద్కు ప్రభుత్వం మద్దతు తెలపడంతో ఎక్కడి బస్సులు అక్కడే డిపోలకే పరిమితమయ్యాయి। బంద్కు విద్యా వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు పలికాయి। గుంటూరు జిల్లా వ్యాప్తంగా బంద్ ఏరకంగా కొనసాగుతోంది। మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు। విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఇదే నినాదం మారుమోగుతోంది। కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని వితరేకిస్తూ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది। బంద్ ప్రశాంతంగా జరుగుతోంది। ఇప్పటికే ప్రభుత్వం ఈ బంద్కు పూర్తిగా మద్దతు ప్రకటించింది। దీనితో గుంటూరు జిల్లాలో ఎక్కడ బస్సులు అక్కడే డిపోలకు పరిమితమయ్యాయి। గుంటూరు 1 గుంటూరు 2 తో పాటు మంగళగిరి తెనాలి పొన్నూరు బాపట్ల రేపల్ల వినుకొండ నర్సరావుపేట చెలగలూరుపేట సత్యనపల్లి పిడుగురాళ్ళ మాచర్లకు సంబంధించిన ఆర్టీసీ బస్సులన్నీ పూర్తిగా ఆర్టీసీ డిపోలకే పరిమితమయ్యాయి। ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ఈ బందుకు మద్దతు ప్రకటించాయి। దీంతో పాటుగా కార్మిక సంఘాలు కూడా ఈ బందులో పాల్గొంటూ ఉన్నాయి। ఇప్పటికే విద్యా సంస్థలు వర్తక వాణిజ్య సంస్థలకు సంబంధించిన యజమానులు ఈ బందుకు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించడం జరిగింది। దీంతో అక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోవడం జరిగింది। దీంతో స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఈ బందులో పాల్గొంటూ ఉన్నారు। ఇప్పటికే లారీ ఓనర్ల అసోసియేషన్ కూడా పూర్తిగా ఈ బందుకు మద్దతు పలికాయి। ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బందుకు మద్దతు పలుకుతూ బంద్ నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు। అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది। పూర్తిగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది ప్రజల మనోభావాలకు సంబంధించింది, సెంటిమెంట్లకు సంబంధించింది। ఖచ్చితంగా ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రానికి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది। అయితే అంచెలంచెలుగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు। ఖచ్చితంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారిమోగుతూ ఉంది। ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉంది। వెంటనే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం ఉపేనలా మారుతుందని కూడా కార్మిక సంఘాలు అలానే ఉద్యోగ సంఘాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు। ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు। కెమెరామెన్ నరసింహతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు। రెట్టొక్కసారి విశాఖ జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఏ రకంగా ఉంది? విశాఖలో ఆర్టీసీ కార్మికులు అదేవిధంగా పలు వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి। మరింత సమాచారం తెలుసుకుందాం, మా కరెస్పాండెంట్ రామచంద్రరావు అందిస్తారు। రామచంద్రరావు చెప్పండి। కిషోర్, నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద ఉన్నాను। వైజాగ్ స్టీల్ ప్లాంట్తో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు బంద్ విజయవంతంగా కొనసాగుతుంది। పాడేరులో బస్సులన్నీ కూడా అక్కడ డిపోకే పరిమితమయ్యాయి। ఇక విశాఖలో చూసుకుంటే మద్దిలపాలెం, వాల్తేరు, అలా ఇతర డిపోల్లో కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ఇక్కడ మీరు చూడొచ్చు। జాతీయ రహదారిపై ఏదైతే కూర్మనపాలెం గేట్ వద్ద చూసుకుంటే పూర్తిగా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది। ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించి ఉద్యోగులు చాలామంది ఉద్యోగాలకి వెళ్ళిన పరిస్థితి ఉంది, అయితే వారంతా కూడా ఈ వాహనాలు నిలిచిపోవడంతో దాదాపు కిలోమీటర్ దూరం వరకు కూడా ఈ వాహనాలు నిలిచిపోయి
बंद व्यवहार तो पूर्ति विजयवंत को चूड़े एक् वाहन निचिपा प्रजलू संघीभाव फार्मी उद्योग चूसर सर वेंकटरावगार एट बंद जो सर विशाख यह विशाख उक्कु పరిరక్షణ పోరాట కమిటీ బంద్ పిలిపించిందో ఈ బందులో స్వచ్ఛందంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వ్యాపారస్తులే కాకుండా అన్ని సినిమా హాల్స్ బంద్ అయ్యాయి విద్యా సంస్థలు బంద్ అయ్యాయి ఇవాల స్వచ్ఛందంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకమంతా కూడా ఈ బందుని ప్రకటించారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేయాలా ఏదైతే విశాఖ ఉక్కు అనేది ఆత్మగౌరవంతో సంబంధించిన అంశం ఇది ఈ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది కూడా ఈ రోజు రోడ్డెక్కి పోరాటం చేసే పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి కర్మాగారాన్ని నష్టాలు వస్తున్నాయి అని చెప్పి ఒక పేరు సాకుతో ఈ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా వెనక తీసుకోవాలని చెప్పి కూడా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరపున మేము డిమాండ్ చేస్తున్నామండి కూడా వచ్చారు ఈ బంద్ ఎట్లా ఉంది ఈ బంద్ చాలా సక్సెస్ గా ఉండండి ఎందుకంటే ముఖ్యంగా మన సీఎం గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి మాకు ఈ ఇష్యూ వచ్చిన గాని నుంచి కూడా సపోర్ట్ గా ఉన్నారు అలాగే అన్ని పక్షాలు వామ పక్షాలు గాని తెలుగుదేశం గాని జన అన్ని పక్షాలు కూడా ఈ పోరాటానికి ఈ మద్దతు తెలుపుతున్నారు రైతులు గాని కార్మికులు గాని ఆర్టీసీ వాళ్ళు గాని ఈ పోరాటానికి సపోర్ట్ చేస్తున్నారు ధన్యవాదాలు చెప్పాలి ఈ ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే మాత్రం ఈ రాబోయే తరాలకి ఉపాధి లేకుండా పోతుంది అలాగే ప్లాంట్ ఉండటం వల్ల మేము 2008 లో జాయిన్ అయిన వాళ్ళం గాని ఈ ప్లాంట్ ఎక్స్‌పెన్షన్ లో వచ్చి జాయిన్ అయిన వాళ్ళం గాని మాకు ఫ్యూచర్ ఉంటుంది ఈ ప్లాంట్ గాని లేని పరిస్థితుల్లో ప్రైవేట్ అయితే రేపొద్దున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎవరికి ఉపాధి లేకుండా పోతుంది ఈ రోజు సమ్మెను అన్ని రాష్ట్రం మొత్తం కూడా దీన్ని జయప్రదం చేసి కేంద్రానికి ఒక అల్టిమేటం జారీ చేయాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను చూసుకుంటే కిషోర్ వేరువేరు ప్రాంతాల్లో ఈరోజు చూసుకుంటే మద్దిలపాలెం వద్ద ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కూడా అలా బంద్ కొనసాగుతుంది అక్కడ కూడా ఎమ్మెల్యేలు అలాగే మరి కాసేపట్లో రాజ్యసభ సభ్యులు విజయసారెడ్డి కూడా పాల్గొనే పరిస్థితి ఇప్పుడు నేనున్న ప్రాంతంలో చూసుకుంటే దాదాపు కిలోమీటర్ దూరం కూడా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి చెప్పండి ఈ బంద్ ఇంత విజయవంతం అవడానికి కారణం ఏమిటి సరే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బంద్ ఈరోజు బంద్ పిలిపోవడానికి కారణం ఏంటంటే రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు దాకా వాడుకున్నారు ఈ స్టీల్ ప్లాంట్కి అప్పులే తప్ప లాభ అప్పులు అనేవి ఉన్నాయి ఇవి నష్టాలనే కాదు ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రాయబరేలీలో దాదాపు 2,000 కోట్ల రూపాయలతోటి అక్కడ రాయబరేలీలో సోనియా గాంధీ ఆ రోజు అక్కడ ప్లాంట్ పెట్టించారు దానివల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు దానిమీద అప్పులు వడ్డీలు కడతా ఉన్నాం అదే సందర్భంలో మమతా బెనర్జీ అయితే బెంగాల్లో ఉన్నటువంటి ఏదైతే యాక్సిల్ ప్లాంట్ ఉందో యాక్సిల్ ప్లాంట్కి కూడా దాదాపు ఇక్కడి నుంచి 500 కోట్లు బయటకు వెళ్ళిపోయి అక్కడ ప్లాంట్ పెట్టడం కోసం అనేసి కొంత ఖర్చు పెట్టడం అనేది జరిగింది ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ దీన్ని అప్పులు పాలు చేసి అప్పులునే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మమ్మల్ని రోడ్డు మీద నెట్టారు ఈరోజు 21వ రోజుకి చేరాం మేము దాదాపు 21 రోజుల నుంచి రిలే నిరాహారం చేస్తూ ఉన్నాం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జోలికి ఎవడైనా వస్తే మాత్రం ఎలాంటి పరిస్థితులు మేము ఊరుకోం ఎవడైనా వస్తే తప్పకరా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నిలయంతో 32 మంది ప్రాణత్యాగంతో ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మించుకోవడం జరిగింది కానీ మోడీ ప్రభుత్వం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ రంగం చేద్దామని ఒక దురుద్దేశంతో ఉంది దీని మొత్తం యావత్తు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే మేము మొదట చెబుతున్నాం అయ్యా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఏర్పాటు చేయండి సొంత గనులు ఏర్పాటు చేస్తే మేము డెఫినెట్గా లాభాలకు వస్తామని చెప్పాం మేము మీరు గనులు ఏర్పాటు చేయకపోయినా కూడా ఓకే ఈరోజు బంద్ అనేది జయప్రదంగా జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిలపక్ష రాజకీయ పార్టీలన్నీ అలాగే ప్రజా సంఘాలన్నీ కూడా ఈ బంద్కు పిలుపునిచ్చాయి ఈ బంద్ పిలుపుని అందుకొని అశేష ప్రజానీకం ఈ రోజున బంద్ పాటిస్తూ ఉన్నారు ఈ బంద్తోటైనా సరే ఈ బీజేపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అమ్మాలనేటటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు అనేది జరిగే అవకాశం అనేది ఉంది మేము చెప్పదలుచుకుంది ఒకటే నిన్న మొన్న ఢిల్లీలో ఒక సమావేశం అయింది రైతు సంఘాలన్నీ జాతీయ కార్మిక సంఘాలన్నీ సమావేశం అయ్యి మొత్తం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ అమ్మడానికి వ్యతిరేకంగా అలాగే రైతు చట్టాలని రద్దు చేయాలని చెప్పని పెద్ద పోరాటం దేశవ్యాప్తంగా జరగబోతా ఉంది దానికి నాంది ఈరోజు విశాఖపట్నంలో బంద్ కానివ్వండి రాష్ట్రంలో బంద్ కానివ్వండి ఈ బంద్ ఉత్సాహంతో
भविष्य में देशव्याप्त पोटला बीजेपी स्टील प्लांट प्रवेट जरक आपगल రైట్ థాంక్యూ రామచంద్రరావు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు అన్ని పక్షాలు ఏకతాటిపై ముందుకు కదులుతున్నాయి తూర్పు గోదావరి జిల్లాకి వెళ్దాం రాజమండ్రిలో మా కరెస్పాండెంట్ హరీష్ మరింత సమాచారం అందిస్తారు హరీష్ మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా బంద్ ఏరకంగా సాగుతోంది కిషోర్ తూర్పు గోదావరి జిల్లాలో బంద్ వాళ్ళ తెల్లవారుజాము నుంచి కూడా ప్రారంభమైంది బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది అటు రాజమండ్రి కాకినాడ అమలాపురం రాజోలు డిపోల్లో మొత్తం దాదాపు 960 బస్సుల వరకు తెల్లవారుజాము నుండి నిలిచిపోయి చాలామందికి ఇవాళ బంద్ జరుగుతుందనే విషయం కూడా స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి చాలామంది వచ్చి వెయిట్ చేయడం జరుగుతుంది దాంతో బస్సులు నిలిపివేయడంతో కాస్త బస్టాండ్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు అదేవిధంగా విద్యా సంస్థలు కూడా బంద్కు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాయి మొత్తం విద్యా సంస్థ మూసివేయడం జరిగింది దీంతో పాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా సంపూర్ణ మద్దతు బంద్కు ప్రకటించడంతో మొత్తం రాజమండ్రితో పాటు ప్రధాన నగరాలన్నింటిలో కూడా దుకాణాలన్నీ మూసివేయడం జరిగింది వర్తక వాణిజ్య సంస్థలన్నీ పూర్తిగా బంద్ అయిపోయి విశాఖ ఉక్కు తమ హక్కు అనే ఉద్దేశంతో అనే నినాదంతో ఇప్పటికే ఉద్యమం ప్రారంభమైంది ఇవాళ బంద్తో అది కాస్త తారాస్థాయికి చేరుకుంది దాదాపు అన్ని సంఘాలు కార్మిక సంఘాలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాయి ఇవాళ బంద్లో పాల్గొన్నాయి వైఎస్ఆర్సీపీ కూడా బంద్ మద్దతు ప్రకటించింది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా బంద్కు సంబంధించి మాట్లాడుతున్నారు సార్ చెప్పండి విశాఖ ఉక్కుకు సంబంధించి వాళ్ళ భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరగటం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయనివ్వమంటున్నారు వైఎస్ఆర్సీపీ మోటో ఏంటి ముందుగా చూసుకుంటే ఒక గత నెల రోజుల నుంచి ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా మన ప్రధానమంత్రి గారికి లేఖ రాసి మేము దీనికి వ్యతిరేకము మాకు ప్రైవేటీకరణ చేయడం ఇష్టం లేదని చెప్పి ముందుగా లేఖ రాసిన మొదట ముఖ్యమంత్రి ఆయనే అవుతారు అప్పటి నుంచి మన రాష్ట్రం అంతా మా వైఎస్ఆర్సీపీ సభ్యులు కుటుంబీకులు అందరం కూడా మన విశాఖ ఉక్కుకి ఆంధ్రుల హక్కు అనే ఒక వినాదంతో మొత్తం ముందుకెళ్తున్నాం చూసుకుంటే మన రాజమండ్రిలో ఆర్టీసీ బస్సు డిపో దగ్గరికి వచ్చాం అలాగే మొత్తం మా రూరల్ మండలము అంతా తిరుగుతున్నాము మొత్తం మా ఎక్కడైనా వాణిజ్యాలు కానీ మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ మొత్తం అన్ని పార్టీలు చూసుకుంటే బీజేపీ తప్ప టీడీపీ వైఎస్ఆర్సీపీ అందరూ కూడా ఈ మద్దతు ఈ బంద్కి చాలా మద్దతు ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది దీన్ని బట్టే అర్థమవుతుంది మనకి ఆంధ్రలో ఒక హక్కు ఎంత బాగా ఉపయోగిస్తున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఇది ఒక చిన్నది కాదు గత 30 ఏళ్ళ నుంచి ఇది ఒక ఆంధ్రలో ప్రతి ఒక్కరు వైజాగ్ వెళ్తే వైజాగ్ బీచ్ ఎలా చూస్తారో అలాగా ఇది కూడా డెఫినెట్గా చూడాలని చెప్పి మొత్తానికి విశాఖ ఉక్కు అనేది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకు అనుమతించేది లేదని అటు కార్మిక సంఘాలతో పాటు స్థానికులు కూడా చెప్తున్నారు మొత్తం తూర్పు గోదావరి వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఎక్కడికక్కడ పకడ్బందీగా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు మొత్తానికైతే జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇప్పుడు స్తంభించిపోయింది మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు కూడా తిరిగే పరిస్థితి లేదు మనం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న ఒక్క బస్సు కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపించలేదు కిషోర్ మొత్తానికైతే బంద్ పటిష్టంగా కొనసాగుతుందని చెప్పొచ్చు కిషోర్ థ్యాంక్ యూ హరీష్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు బంద్కు పిలుపునిచ్చింది ఆ బంద్కు సంబంధించి ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి ఏ రకంగా ఉంది తిరుపతిలో బంద్ ఏ రకంగా జరుగుతోంది మరింత సమాచారం తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ రవీందర్ ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు రవీందర్ మొత్తం మీద తిరుపతి వ్యాప్తంగా బంద్ ప్రభావం ఏ రకంగా కనిపిస్తోంది ఇక్కడ కిషోర్ తిరుపతితో పాటు మొత్తం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా బంద్కు విశేష స్పందన కనిపిస్తుంది స్వచ్ఛందంగా విద్యా వాణిజ్య సంస్థలతో పాటు సినిమా హాల్లు కూడా మూతపడ్డాయి అట్లాగే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్లో నుంచి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఏ ఒక్క బస్సు కూడా బయటికి రాని పరిస్థితుంది ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నాం ఇక్కడ చూడవచ్చు తిరుపతిలో ఉన్నటువంటి బస్టాండ్లో నుంచి ఏ ఒక్క బస్సు కూడా బయటికి రానిలేదు మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు కార్మిక సంఘాల నాయకులు అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మద్దతు ఇచ్చే నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూస్తున్నాం మొత్తం ఈరోజు మార్నింగ్ నుంచి బయట నుంచి కూడా ఏ ఒక్క బస్సులు కూడా రావట్లేదు కేవలం తిరుమలకు వెళ్ళేటువంటి బస్సులు తప్ప ఇతర ప్రాంతాలకి నుంచి వచ్చే బస్సులు కానీ లేదా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే బస్సులు కానీ ఏవి కూడా రాని పరిస్థితుంది ఇక్కడ మనతో మాట్లాడడానికి కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు ముందుగా మీరు చెప్పండి విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి ఏ విధమైన పోరాటం మీరు చేస్తున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుంది 5 దశాబ్దాల కిందట విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతో పెద్ద పోరాటం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో దానికి 32 మంది ప్రాణత్యాగం చేసినటువంటి అంశం కూడా మనకు తెలుసు అట్లాంటి ప్రజల పోరాటం నుంచి ప్రజల త్యాగం నుంచి ప్రజల యొక్క పోరాట చిహ్నంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి పట్టుబట్టి
केन्द्र में उठी बीजेपी प्रभुत्व व्यवहार चाल अन्याय का उ वास्तव में बीजेपी प्रभुत्व बाध्यता राहित्य उड़मे का इष्टासार व्यवहार मे मोदी व्यतिरे विशाख उक्नी रकड़मे का मो वभुत् संस्थल मेमिटा प्रधानमंत्री स्वयं प्रकटिचार सोम वीर्राज गार बीजेपी नायक निन्दा अदेद संबंधी समस्या एवरू मे प्रकट इप्ड स्वयं प्रधानमंत्री चप्पन तरह राष्ट्र बीजेपी नायक समाधान मैं अड़ना ओके मेरे साक्षात प्रधानमंत्री प्रभुत् व्यापार का सो मेरे विशाख स्टील ने वे बीजेपी प्रभुत्म चुस्त नेपथ्य जरबोत विशाख उक्ने आंध्र संस्कृति भागमें आंध्र संस्कृति मीद दाड़ चेयर की बीजेपी प्रयत्न चाहिए गत मन की अनेक रखा अन्या विशाख उक्जु प्रवेटीकरण से प्रयत्न चस्ट दीन यावन मंदिर प्रजु चूस्ट प्रभुत्मे राष्ट्र प्रभुत्मे पत्र प्रकटी यह बंद को पीप जी मेमेपड़ना चुप्तना बीजेपी की इपड़े वी राष्ट्र प्रजल पट प्रजल पट येमात्र बाध्यना वैंने तन निर्णयानी उपसमुले आंध्र संस्कृति मीद दाड़ चयद आंध्र या दी पे गतमोर तुम विभजन चेसोर आ रक आंध्र या क्रोधाग्नि की बलिगे बीजेपी की चुप्तना इतना मंदिर प्राणत्यागम से अरवे रूम मंद आ रोज वामपक्ष एमएलए राजीनामा चेसी साधु विशाख उक्नी प्रवेटीकरण से चला अन्यायम मैं व्यवसाय कार्मिक संघ तरफ चेयजे ओके इदे तिरुपति साक्ष गत प्रधान नरेंद्र मोदी चला स्पष्ट हामील आंध्र प्रदेश एनगबड़ी काबू खचिंग परश्रम का इपड़ेमो विशाख स्टील लाइट परश्रम अमे पैस्थिफी एधंग चूसर नरेंद्र मोदी चपेदोटी चेदी मेम प्रजल पक्षा उ నిలబడి అధికారంలోకి వచ్చిన తర్వాత సేవ చేస్తామని నరేంద్ర మోడీ తిరుపతిలో బైరంగ సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ రోజు నరేంద్ర మోడీకి ఒకటే హెచ్చరిస్తున్నాం, మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ ఈ రోజు ప్రైవేట్ చేతులకు ఒప్పజెప్పేశావు, రైల్వే ప్రైవేటీకరణ చేశావు, బిఎస్ఎన్ఎల్ సమస్యను నాశనం చేశావు, పోస్ట్ ఆఫీస్ నాశనం చేశావు, ఎల్ఐసి సమస్యను నాశనం చేశావు, బ్యాంకింగ్ రంగాన్ని కొల్లగొట్టావు, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులను కూడా ఈ రోజు ఇవ్వకుండా అనేక ప్రభుత్వానికి ఇబ్బందులు పెడుతున్నారు. ఈ రోజు ఆంధ్ర ఆత్మ గౌరవాన్ని కూడా దెబ్బ తీయడానికి ఈ రోజు విశాఖ హుక్కుని ఈ రోజు ప్రైవేట్ చేతులకు ఇవ్వడం చాలా బాధాకర విషయం. 32 మంది విద్యార్థులు యువకులు బలిదానం చేస్తేనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి విశాఖ హుక్కు రావడం జరిగింది. అలాంటి త్యాగాల చరిత్ర చెల్లినటువంటి ఒక పరిశ్రమని ఈ రోజు ప్రైవేట్ చేతులకు చెప్పడం చాలా బాధాకర విషయం. అందుకనే ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా నువ్వు అది విరమించుకోకపోతే ప్రభుత్వం అవసరమైతే నిధులైనా నువ్వు కేంద్ర నిధులిచ్చి ప్రభుత్వపరం చేయాలి, ప్రైవేట్ చేతుల్లోకి ఒప్పజెప్తే ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని కూలదోస్తామని హెచ్చరిస్తున్నాం. ఓకే ఇది పరిస్థితి మొత్తంగా అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం కొనసాగుతుంది అని చెప్పి వీరంతా తేల్చి చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కిషోర్ థ్యాంక్ యూ. రవీందర్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లాలో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. జిల్లా పరిధిలోని బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. ఒకసారి విజయవాడ వెళ్దాం. విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద మా కరస్పాండెంట్ పోతురాజు ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. రాజు చెప్పండి. కిషోర్, చూడవచ్చు విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేటీకరణ చేయొద్దంటూ కూడా రాష్ట్ర వ్యాప్త బంద్ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతానికి మనం విజయవాడ లెనిన్ సెంటర్లోనో లెనిన్ సెంటర్లో చూసుకోవచ్చు కార్మిక మరియు విద్యార్థి వామపక్ష సంఘాలు కూడా రైతు కార్మికులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒకటే ముక్తఖండంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రజలు 70 సంవత్సరాలు బట్టి సాగించుకున్న కూడబెట్టుకున్న ఆస్తులను మొత్తం ప్రైవేట్ సెక్టార్కి ఒప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక పక్కన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ఒప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తుంది, మరొక పారిశ్రామిక రంగాన్ని ఆర్థిక రంగాన్ని కూడా ఒప్పజెప్పే పనులు ఉంది. ఆ క్రమంలోనే దేశంలో 3 చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టే పనిలో ఉన్నది. రెండవ పక్కన 4 కార్మిక కోడ్లు తీసుకొచ్చి కార్మిక హక్కులు కాలరాసి విశాఖ ఉక్కు వంటి ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి
పరిశ్రమని ఈ రోజున ఒక కలంపోటుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నానికి పూనుకుంది. ఈ రోజున దేశంలో కార్మికులు కర్షకులు మొత్తం కలిసి ఈ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతాం, సాగనివ్వం ఈ ఆటలు అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఈ రోజున విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఎందుక ఆంధ్ర రాష్ట్రంలో ఈ బంద్ జరుగుతూ ఉన్నది. రేపు దేశవ్యాపితంగా ఇప్పటికే ఢిల్లీ ఉద్యమం 100 రోజులైన సందర్భంగా దేశ ప్రతి ఓరో రాజ్ జెండా ఎగరేసి 100 జ్యోతులు వెలిగించే ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ రకంగా మొత్తం రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రైవేట్ విధానాలని అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం తెలియజేస్తూ ఉంది. కార్మిక సంఘాల నేతలు ఉన్నారు సార్, చెప్పండి ఏ విధంగా చూస్తారు ఈ నిర్ణయాలు, అంటే దేశ అభివృద్ధి కోసమే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నామంటూ కూడా బీజేపీ నేతలు చెబుతున్నారు. అది పచ్చి అబద్ధం. ఎందుకనంటే దేశాన్ని దివాళా తీయడానికి, దేశం యొక్క స్వతంత్రతని దెబ్బతీయడానికి ఈరోజు ఈ ప్రైవేటీకరణ ఉపయోగపడుతుంది. ఈ ప్రైవేటీకరణ ద్వారా కార్పొరేట్ శక్తులు లాభపడతాయి తప్ప దేశం లాభపడదు. ఈరోజు ఉంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి, 5000 కోట్లకు అమ్మితే దేశానికి లాభమా నష్టమా? ఈ నష్టం అనేటటువంటిది దేశానికి, ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, ప్లస్ ఏంటంటే లాభం అనేటటువంటిది కొనుక్కున్నటువంటి పోసుకోవడికి. అంటే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రైతులకు పట్టగొడుతుంది. 65 లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని ఏంటంటే తీసుకెళ్లి ప్రైవేట్ కంపెనీల చేతిలో పెడుతుంది. దెబ్బతినేదంతా రైతులు. అదే రకంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తేలిగ్గా రాలా, త్యాగాలతో వచ్చింది, పోరాటాలతో వచ్చింది. దాన్ని ఈరోజు కార్మికులు, ఉద్యోగస్తులు, టెక్నీషియన్స్ పెద్ద ఎత్తున కష్టపడి రెయిన్బౌళ్ళు దాన్ని అభివృద్ధి పరిచారు. అభివృద్ధి పరిచినటువంటి దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలని ఉండాలి తప్ప దానికి భిన్నంగా నేను ప్రైవేటు పరం చేస్తానంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఊరుకోరు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలతో సహా అన్ని ట్రేడ్ యూనియన్లు, బీజేపీ దాని అనుబంధ సంఘాలు తప్ప మిగిలినటువంటి వాళ్ళంతా ఒక్కతాటి మీదకి ఈ బంద్ సందర్భంగా వచ్చారు. గుర్తుపెట్టుకోండి, లేకపోతే తగిన గుణపాఠం మీరేంటంటే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తుంది. చూడవచ్చు వీరంతా ముక్తఖండంతో ఒకటే స్పష్టం చేసిన పరిస్థితి కనపడుతుంది. విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రైవేట్ పరం చేస్తే తాము చూస్తూ ఊరుకోము, ఉక్కు సంకల్పంతో పూర్తిగా పోరాడతామని చెబుతున్నారు. విశాఖ ఉక్కు సంబంధించి గనులు కేటాయింపు చేసి లాభాల బాట పట్టే విధంగా చేయాలని చేస్తున్నారు. బీజేపీకి సంబంధించిన ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు కొమ్ము కాసే విధంగా ఇలాంటి చర్యలు చేపట్టడం తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా వీరు స్పష్టం చేస్తున్నారు. కిషోర్, రైట్, థ్యాంక్ యూ రాజు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ, వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపార వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి. తాజా పరిస్థితి ఏంటో మా కరస్పాండెంట్ లక్ష్మీనాథ్ రెడ్డి అందిస్తారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు బంద్ నిర్వహిస్తున్నాయి. బంద్కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఆర్టీసీ సర్వీసులతో పాటు విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు ఎక్కడికక్కడ మూతపడిన పరిస్థితి. ఉదయం నుంచి కార్మిక సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా బంద్లో పాల్గొంటున్నాయి, తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం కడప ఆర్టీసీ ప్రాంగణంలో కార్మిక సంఘాలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా మీరు డిమాండ్ చేసేది, ఎన్నో త్యాగాలతో, బలిదానాలతో 32 మంది విద్యార్థుల ప్రాణాలు అర్పించి, 66 మంది ఎమ్మెల్యేలు, 7 మంది ఎంపీల పదవీ త్యాగాలతో, 10 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో రక్తతర్పణ చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమను ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పోస్కో కంపెనీకి కట్టబెట్టడాన్ని మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమకు నష్టాలు వస్తున్నాయనేటువంటి సాకుతో వాటికి కావాల్సినటువంటి గనులను కేటాయించకుండా సంవత్సరాల తరబడి దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కర్ణాటకకు చెందినటువంటి గాలి జనార్దన్ రెడ్డి గారు 17,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఇనుప ఖనిజాన్ని చైనాకు అమ్ముకుంటా ఉంటే అప్పుడు ఎక్కడ కూడా నియంత్రించినటువంటి పరిస్థితి లేదు. అలాంటి అన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఇక్కడ 5,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని చెప్పేసి 20,000 ఎకరాలు, 2 లక్షల కోట్లు విలువ చేసేటువంటి ఉక్కు పరిశ్రమ, 2 లక్షల మందికి ఉపాధి చూపించగలిగినటువంటి, అదేవిధంగా ఫరీ క్యాపిటల్ బాగా పెరిగినటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.
కార్మికుల త్యాగాలతో ఏర్పడినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ప్రైవేటీకరణ అంశాలు మరీ తెరపైకి రాకుండా చూడాలని కార్మిక సంఘాలు అంటున్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బంద్ కు మద్దతు తెలుపుతోంది. ప్రధానంగా మీరేం డిమాండ్ చేస్తారు బంద్ లో? మీరేమంటారు? మేమైతే ఇప్పుడు ఎప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా కూడా ప్రజల అభిష్టం మేరకు ప్రజల కోసమే పాటుపడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే ఎంతోమంది ప్రాణత్యాగాలతో ఉక్కు పరిశ్రమను సాధించుకున్నటువంటి పరిస్థితులలో ఈరోజు ఈ ప్రైవేటీకరణను ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజాభిష్టం మేరకు రోడ్ల మీదకి వచ్చి ఎటువంటి ఉద్యమానికైనా వెనుకాడే ప్రసక్తే లేదు. బీజేపీ చేస్తున్నటువంటి నియంతృత్వ ధోరణి ఖచ్చితంగా ఆపాలి, దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణను ఆపేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాడుతుంది అని మేము తెలియజేస్తా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు భవిష్యత్తులో జరిగే ఆందోళన కార్యక్రమాల్లో కూడా ముందుగా పాల్గొంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్ సర్వీసులు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితి, బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ రాముతో కలిసి లక్ష్మీనాథ్, సాక్షి టీవీ, వైఎస్ఆర్ జిల్లా.